స్వర్గసీమ హాఫ్ ఏకర్ 1 ఏకర్ ఫామ్ ల్యాండ్స్ కూడా విక్రయిస్తుంది. రిసార్ట్ సౌకర్యం, స్విమ్మింగ్ పూల్ అదనపు ఆకర్షణ. ఒక్కసారి విజిట్ చేయండి స్వర్గసీమ శాండల్వుడ్ ఫార్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఏదైతే రేపు సుప్రీంకోర్టులో మరోసారి చంద్రబాబు నాయుడు వేసిన క్యాష్ పిటిషన్ విచారణకు రాబోతుంది. ఈ నేపథ్యంలో ఇవాళ ఆయన న్యాయవాదులతోటి సంప్రదింపులు జరిపేందుకు మరొకసారి ఢిల్లీ వచ్చారు. నిన్న సాయంత్రం అమిత్ షాని సార్ ఇవాళ కొద్దిసేపటి క్రితం జాతీయ మీడియా ప్రతినిధులతో, అదేవిధంగా తెలుగు మీడియా ప్రతినిధులతోనూ నిన్న అమిత్ షాతో జరిగినటువంటి సమావేశం ఏం జరిగింది, ఆ సమావేశానికి దారితీసినటువంటి పరిణామాలు ఏంటి, వాళ్ళ మధ్య ఏం చర్చ జరిగింది, ఇవన్నీ అంశాలకు కూడా నారా లోకేష్ మీడియా ప్రతినిధులకి వివరించారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ పరిస్థితులు కానీ ఇట్లా అనేక అంశాలపైన కూడా ఆయన జాతీయ మీడియా ప్రతినిధులతోటి ఇష్టాగోష్ఠిగా మాట్లాడినటువంటి పరిస్థితి, వరుసగా ఆయన ఏమేమి మాట్లాడారు, ఏ అంశాలకు సంబంధించి ఏం మాట్లాడారు అనేది నేను వివరించేటువంటి ప్రయత్నం చేస్తాను. జాతీయ మీడియా ప్రతినిధులు అనేక ప్రశ్నలు కూడా రాజకీయాలకు సంబంధించి కానీ ఇతర అంశాలకు సంబంధించి చాలా సూటిగా ప్రశ్నలు అడిగినప్పుడు కూడా లోకేష్ చాలా స్పష్టమైనటువంటి సమాధానాలు ఇచ్చినట్టుగా కనబడుతుంది. ఒకసారి ఆయన ఏం జరిగి ఆయన ఏం చెప్పారు వీటన్నిటి అంశాలు కూడా నేను వివరించేటువంటి ప్రయత్నం చేస్తాను. ముందుగా అమిత్ షాతో సమావేశం ఎలా జరిగింది అనేటువంటి అంశానికి సంబంధించి, మొదటి రోజు తాను సిఐడి విచారణకి హాజరైన క్రమంలో ఆ రోజు సాయంత్రం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తనకి ఫోన్ చేశారు. అమిత్ షాతో సమావేశం ఉంది, రావాల్సిందిగా ఆయన చెప్పినట్టుగా తెలుస్తుంది. ఆ మేరకి నిన్న కేంద్ర హోంమంత్రి వద్ద సమావేశానికి రావాలంటూ కిషన్ రెడ్డి తనకి ఫోన్ చేసి చెప్పారు. ఆ మేరకి తను నిన్న ఢిల్లీకి రావడం జరిగింది అనేటువంటిది చెప్పడం జరిగింది. ఈ సమావేశాన్ని ఎందుకు బీజేపీ చొరవ తీసుకొని ఉంటుంది అనేటువంటి అంశాన్ని కూడా విలేకరులు ప్రస్తావించారు. దీనికి సంబంధించి ఇప్పటికే జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ కూడా బహుశా దానికి కారణమై ఉండొచ్చు అనేటువంటి అభిప్రాయాన్ని నారా లోకేష్ వ్యక్తం చేశారు. అదే సందర్భంలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తనని కానీ తన తండ్రిని కానీ తన తల్లిని కానీ తన భార్యని కానీ వీళ్ళందరినీ రాజకీయంగా వేధింపు చర్యలకు ఏ రకంగా పాల్పడుతుంది, ఏ రకంగా ఎన్ని రకాలుగా కేసులు పెట్టి వేధింపులకు గురి చేస్తుంది అనేటువంటి అంశాలని తను కూలంకషంగా ప్రతి అంశాన్ని కూడా అమిత్ షాకి వివరించానని చెప్పి లోకేష్ చెప్పడం జరిగింది. అదే సందర్భంలో అమిత్ షా కూడా ఈ కేసులు ఏమేమి కేసులు పెడుతున్నారు, వాటికి సంబంధించిన వివరాలన్నింటినీ కూడా తన నుంచి అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేశారు అనేటువంటి అభిప్రాయాన్ని నారా లోకేష్ మీడియా ప్రతినిధులకి చెప్పడం జరిగింది. అదే సందర్భంలో అమిత్ షా కూడా చంద్రబాబు నాయుడు ఆరోగ్య పరిస్థితి గురించి వాకప్ చేశారు. 73 ఏళ్ల వయసులో చంద్రబాబు నాయుడు పట్ల జగన్మోహన్ రెడ్డి అనుసరించినటువంటి తీరు సరైనది కాదు అనేటువంటి అభిప్రాయాన్ని కూడా అమిత్ షా వ్యక్తం చేశారు అనేటువంటి అంశాన్ని నారా లోకేష్ చెప్పడం జరిగింది. దాని సందర్భంగానే ఇంకొక కీలకమైనటువంటి అంశానికి కూడా నారా లోకేష్ మీడియా ప్రతినిధులతో ప్రస్తావించారు. ఏదైతే ఈ కేసుల కారణంగా ఈ కేసులు వెనుక జగన్మోహన్ రెడ్డి ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి వెనుక బీజేపీ ఉంది, కేంద్ర ప్రధాని కానీ హోంమంత్రి అమిత్ షాల హస్తం ఉందనేటువంటి ప్రచారం విస్తృతంగా జరుగుతున్న నేపథ్యంలో ఈ అంశాన్ని స్వయంగా అమిత్ షా తనతో ప్రస్తావించారు. ఈ కేసులని అడ్డం పెట్టుకొని కేసుల పేరుతోటి బీజేపీని బదనాం చేసేటువంటి ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ నేతలు చేస్తున్నారు అనేటువంటి అంశాన్ని అమిత్ షానే తనకు చెప్పారు అనేటువంటి విషయాన్ని కూడా నారా లోకేష్ మీడియా ప్రతినిధులందరికీ కూడా ఇవ్వరు. అంటే ఈ కేసులకు సంబంధించి మనం చూసినట్లయితే అది ఎందుకు అమిత్ షా అలా అని ఉంటారు అనేటువంటి అంశాన్ని కూడా జాతీయ మీడియా ప్రతినిధులు నారా లోకేష్ను ప్రశ్నించినప్పుడు ఇటీవల కాలంలో జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి వ్యాఖ్యలు కానీ అదేవిధంగా వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన నేతలు కానీ మంత్రులు ఎంపీలు చేస్తున్నటువంటి వ్యాఖ్యలు కూడా వీటన్నిటికి సంబంధించి కూడా ఆయనకు సమాచారం ఉండి ఉండవచ్చు. అదేవిధంగా 2 రాష్ట్రాలకు చెందినటువంటి ఆ బీజేపీ విభాగాల అధ్యక్షులు కూడా ఆ పార్టీల నేతలు కూడా జరుగుతున్న పరిణామాలన్నింటి కూడా అమిత్ షాకి వివరించి ఉండవచ్చు అనేటువంటి అభిప్రాయాన్ని నారా లోకేష్ తెలియజేశారు. అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితులు, ఒకవైపు తెలంగాణకి అసెంబ్లీ ఎన్నికలు ఇప్పటికే షెడ్యూల్ వెలువడైంది. సో ఈ నేపథ్యంలో గతంలో కూడా టీడీపీ బీజేపీకి సంబంధించి కొంత చర్చలు కూడా జరిగినటువంటి పరిస్థితి. సో సహజంగానే జాతీయ మీడియా ప్రతినిధులందరూ కూడా ఈ అంశాలను ప్రస్తావిస్తూ టీడీపీ బీజేపీకి దగ్గరయ్యే అవకాశం ఉందా, ఎన్డీఏలోకి వెళ్ళే అవకాశం ఉందా, దానికి సంబంధించి నిన్న అమిత్ షాతో జరిగినటువంటి సమావేశంలో ఆ రకమైనటువంటి చర్చలు ఏమైనా జరిగినాయని చెప్పి లోకేష్ను ప్రశ్నించడం జరిగింది. కానీ లోకేష్ కూడా ఈ సమావేశంలో మొత్తంగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి వేధింపు కక్ష సాధింపు రాజకీయాలకు సంబంధించిన అంశమే తన అమిత్ షాతో మీటింగ్లో చర్చకు వచ్చింది తప్ప ఎక్కడా కూడా రాజకీయాల గురించి ఏమాత్రం కూడా చర్చించలేదు అనేటువంటి అభిప్రాయాన్ని ఆయన చెప్పారు. అదేవిధంగా తాను హోంమంత్రితో అమిత్ షాతో 1-to-1 సమావేశం కాదు, అక్కడ ఇంకో ఇద్దరు కూడా పురంధేశ్వరి అదేవిధంగా కిషన్ రెడ్డి కూడా ఉన్నారు. ఓపెన్గా 4 మధ్యనే చర్చ జరిగింది. దాంట్లో ఈ కేసుల వివరాలన్నింటి కూడా తాను వాళ్ళకి ఆయనకి అమిత్ షాకి వివరించానటువంటి అభిప్రాయాన్ని నారా లోకేష్ చెప్పడం జరిగింది.
అమిత్ షా కూడా చాలా సానుకూలంగా స్పందించారు. అన్ని కేసుల వివరాలని ఆయన డీటెయిల్గా అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేశారు అనేటువంటి అంశాన్ని కూడా లోకేష్ మీడియా ప్రతినిధులకు తెలియజేశారు. ఎక్కడ కూడా ఈ రాజకీయాలకు సంబంధించి కానీ వీటి గురించి చర్చ జరగలేదు అనేటువంటి అభిప్రాయాన్ని తెలియజేశారు.